కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట అగ్రహారం సెంటర్లో దెబ్బతిన్న ఇళ్లను ఏపీఎండీసీ డైరెక్టర్ వీరప్రతాప్ రెడ్డి దృష్టికి తల్లెం భరత్ కుమార్ రెడ్డి వార్డు మెంబర్ కళ్యాణ్ రామక లక్ష్మమ్మ తీసుకెళ్లి వినతి పత్రం అందజేశారు। खाली चेपी बैठ बड़क चेन वो रूम चलिए बैठक फस्ट ब्लास्ट वह चूसा भयंकर इंड प्रति इंड चीली पाप वाल अरचे प्राण पे बतको अना वीलू वेरे सर आलटेटा की नैन प्राजेक्ट मेनेजर रमा सर तो माला आयना माटाड़ता रेप 15वीं तारीख बोर्ड मीटिंग बोर्ड मीटिंग में नैन वायस इन प्रति त्वर वकरा मुक्कवारपल दीशार प्लाटे त्वर इच्छेदा एर्पड़ा ने बोर्ड में माटाड़ता भरत रे मूड सूर्य चपा विषय प्राजेक्ट मेनेजर आयन प्रयत्न चस्ता उन्ना पापम वेंकट रेड्डी गारु एमडी गारु ऊर्जू लेर आये वच्चा ने तरफ रिकमेंडेशन इच्छा अभी आयन की त्वर मार्चेदा की ना साहित कृषि डैरेक्टर ना स्थान जवा तुफान वाला अति भारी वर्षा राव गत गत रोजल कमएल गारे अग्रहार ग्रमा की चाल इबंध पड़ारे मैं एमएलए गार दृष्टि की एमडी गार दृष्टि की तस्कूँ वालू इकड़ना पैस्थिनी चूसी गमनी वालू खचिंग वाली मैं न्याय से खचित मैं आदा वालों खचित वाली भरोसा कल वाली मंत्री स्वस्थ प्राधान तल्दा वाले आंदोलन चंदूम आधार पड़दान एमएल गारोटाउट तहसीलदार गार आरए गारो गार पंपार अदे विधि एपीएमडीसी आदि में उबी आरआर सेंटर टू अने गत मूड साल కోల్పోయింది మళ్ళీ దీని 2012లో దీనికి ప్యాకేజ్ మొత్తం ఇవ్వడం జరిగింది అందులో దీనికి కొన్ని ల్యాండ్ సరిగా చూపిలేక చాలా కొన్ని అనివార్య కారణాల వల్ల ఏపీఎండిసి గా తరలించలేదు కాబట్టి ఏపీఎండిసి గారు డైరెక్టర్ గారు వీర ప్రతాప్ రెడ్డి గారు వచ్చింటే ఆయనకు ఈ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం గెస్ట్ హౌస్ లో అదే విధంగా సిపిఓ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం వాళ్ళు సానుకూలంగా స్పందించి ఒకసారి విజిట్ చేయండి సార్ మేము రిక్వెస్ట్ చేస్తే మా రిక్వెస్ట్ ప్రకారం బోలుగడ వచ్చి గ్రామంలో ఎక్కడెక్కడ ఏమేం జరిగి డ్యామేజ్ జరిగినటువంటి గ్రామంలో ఉన్న ప్రజలు మీరు భయాందోళన చెందొద్దు పుకార్లు మీరు నమ్మొద్దు ఏం నమ్మొద్దు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఖచ్చితంగా అండగా ఉంటాడు సీఎం గారు అదే విధంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఏపీఎండీసీ యాజమాన్యం కూడా మనకు ఒకవే న్యాయం చేస్తాడు చెప్పని ఇప్పుడు ఏ ఇల్లు అయితే ఇబ్బంది పడ్డారో ఎవరైతే ఇబ్బందులు గురైనారో ఎండి వెంకటరెడ్డి సార్ కూడా లిఖితపూర్వకంగా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం ఇక్కడ జరిగిన ప్రతి పరిస్థితిని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే గారి ద్వారా ఎంపీ గారి ద్వారా అదే విధంగా డైరెక్టర్ గారి ద్వారా అందరి ద్వారా దీని ఏపీఎండీసీ మేనేజ్‌మెంట్ కి తీసుకెళ్లి ఖచ్చితంగా తగు న్యాయం చేసేదానికి మా వంతు కృషి చేస్తాం అదే విధంగా ఈ గ్రామాల్లో నిరుద్యోగ యువత కూడా ఎక్కువగా ఉన్నారు అదే విధంగా ఇక్కడ రావాల్సిన ప్యాకేజీలు కూడా సరి ఆరాకొర ప్యాకేజీలు వచ్చాయి కాబట్టి మంచి ప్యాకేజీ మంచి కాలనీ మంచి జగనన్న పేరు గుర్తునేటట్టు జగనన్న ఏ కాలనీలు అయితే ఇప్పుడు పేదోక ప్రజల కోసం ఎటువంటి సంక్షేమ పథకాలు పెట్టి అదే విధంగా ఏపీఎండీసీలో ఎప్పుడు ఏ ఒక రీహాబిటేషన్ అనేటువంటి విధంగా కనీవిని రీతిలో మేము ఈ గ్రామాన్ని తరలించడానికి మేము సాయశక్తులు కృషి చేసేదానికి ఈ పొద్దున ఈ ప్రజలందరినీ ప్రజలందరి సమక్షంలో డైరెక్టర్ గారు అదే విధంగా సిపిఓ గారిని విజిట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా బాగా మనకు చెల్లించిపోయి వాళ్ళు కూడా మేము దీన్ని సాయి సహకారాలు మా సాయి సహకారాలు ఇస్తామన్నారు మీరు ప్రజలు ఎటువంటి భయాందోళన గురి కావద్దు మీకు ఖచ్చితంగా తగువైన న్యాయం చేస్తామని చెప్పని మీడియా మూలకంగా మేము మీకు చెప్తున్నాం ఖచ్చితంగా మీకు తగువైన మంచి మెరుగైన ప్యాకేజీ ఇచ్చే మిమ్మల్ని తరలించడానికి యాజమాన్య దృష్టికి కూడా మేము పూర్తి స్థాయిలో తీసుకెళ్ళి మీకు మంచి న్యాయం బాగా న్యాయం చేస్తామని చెప్పని నేను తెలియజేస్తున్నాను దగ్గర 100 ఎకరాలు తీసుకునేసి మేము ఆల్రెడీ ఒక లేఅవుట్ తయారు చేస్తున్నామండి అందులో ఇప్పుడు అక్కడ మూడు గ్రామాలు ఇక్కడ ఈ గ్రామంతో కలుపుకొని నాలుగు గ్రామాలు తయారు చేయడానికి లేఅవుట్ కూడా తయారు చేస్తున్నాం ఈ వర్షాలు పడడం వల్ల కూడా కొంత జాప్యం జరిగింది
లేకపోతే గనుక గత 2 వారాల క్రితమే అక్కడ ఒక గ్రామ సభ పెట్టేసి చేయాలని సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పారు అందరిని మన విలేజర్స్ అందరిని కూడా పిలిపించి మాట్లాడారు సో ఈ వర్షాలు కొంచెం తగ్గిన వెంటనే ఆ ప్రాసెస్ మొదలైన వెంటనే అక్కడ మనకు లేఅవుట్ వేసేస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతుంది నిజంగా ఇక్కడ ఏంటంటే ఈ వర్షాల వల్ల మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారు మీ ఇబ్బందులు అందరినీ కూడా మేము మా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాం దీనికి కావాల్సినది ఏమి ఎంతవరకు ఏపీఎండిసి సహకరించగలదో తప్పకుండా ప్రజలకి మనకి ఇక్కడ ఆర్ఆర్2లో ఆర్ఆర్2 వాలంటీర్ ఎవరు కాదు మా ఏపీఎండిసి బంధువులందరూ మేము ఖచ్చితంగా వాళ్ళందరికీ